Как папа? బండికి ఇంకా ఆర్సీ కార్డు రాలేదు. ఆయన ఓన్లీ టీఆర్ నెంబర్ ఏది ఉంటుందో ఆ పేపర్ను ఇన్సూరెన్స్ పేపర్ పట్టుకొని వచ్చింది మన దగ్గరికి. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు సెప్టెంబర్ 20, 2024 శుక్రవారం ఈరోజు విడేస్తుంది బండి. విజయవాడ నుంచి కృష్ణా జిల్లా మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కియా కరెన్స్ ప్రెస్టేజ్ ఐఎంటీది డీజిల్ బండి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ బండికి 4 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ సెంటర్లేసి ఉంటుంది. దీనికి సెంటర్లేసి పైన రూప్ టాప్ సెంటర్లేసి ఉంటుంది. బానెట్ నుంచి డిక్కి వరకు రైట్ సైడ్ ఫస్ట్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది, గ్లాసులు ఏవి మారలే. కస్టమర్ 40,000 కిలోమీటర్ తిప్పిండు 2023 సెప్టెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ 2023 అక్టోబర్, రిజిస్ట్రేషన్ 2026 సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్. ఇప్పుడు ఈ బండి సెప్టెంబర్ దాకా అంటే అక్టోబర్ దాకా నీళ్ళిప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్, థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది. ఈ బండి తెలంగాణకు పనిచేయదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే పనిచేస్తుంది. బండి నెంబర్ వచ్చేసి AP 39 ఉంది. పూర్తి నెంబర్ చెప్ప, AP 39. బండి మన దగ్గరికి కృష్ణా జిల్లా నుంచి మన దగ్గరికి కస్టమర్ తీసుకొచ్చిన అమ్మకానికి. అప్పుడు దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దీంట్లో క్లియర్గా రాసి ఉంది, ఎక్స్షోరూమ్ ప్రైస్ రాసి ఉంది ఇన్వాయిస్లో. కస్టమర్ విజయవాడ నుంచి నా దగ్గర తీసుకొచ్చిన సార్, నేను లేను ఢిల్లీలో ఉన్నా అంటే మీరు వచ్చినాక వీడియో ఏమని ఇక్కడ పెట్టి వెళ్ళిపోయిండు. కస్టమర్ ధర 15,50,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2023 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్టోబర్ రిజిస్ట్రేషన్, 40,000 కిలోమీటర్ తిరిగింది. స్టెప్పింగ్ ఒకటి మాత్రమే సెల్ టైర్ ఉంది, మిగతా 4 టైర్లు గుండె అయిపోయినాయి. అవి ఏదో ఉన్నాయంటే ఒక 5,000 కిలోమీటర్ వరకే పనిచేస్తాయి, మళ్ళీ టైర్లు మార్చుకోవాల్సిందే. బండ్లో మైనస్ అంటే ఈ డ్రోర్ ఒకటి రిప్లేస్ అయింది, మిగతా అంత ఒరిజినల్. కియా కరెన్స్ ప్రెస్టేజ్ ఐఎంటీ ఆటో, ఐఎంటీ అంటే ఇది ఆటోనే, కాకపోతే దీనికి 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఆటోమేటిక్ బండికి ఏమో ఒకటిసారి ఎత్తాం, దీనికి మనం స్పీడ్ పెరిగిన కొద్ది గేర్ మార్చుకోవచ్చు, ఐఎంటీ అంటారు దీన్ని. తెలంగాణకు పనిచేయదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే పనిచేస్తుంది. బండికి లోన్ ఉంది, లోన్ తోటి మనకు సంబంధం లేదు, వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్, నీళ్ళ మునిగిన బండి కాదు. కృష్ణా జిల్లా అనగానే మొన్న మునిగిపోయింది ఆయన ఆ బండి అనుకున్నారు, మునిగిపోతే ఇటు దాకా రాకపో, మునిగిపోయిన బండి కాదు సార్. బండి మొత్తం ఒరిజినల్ ఉంది, ABS బ్రేక్ ఉంది. బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే, బానెట్ ఒరిజినల్. కియా అని రాసి ఉంటే చూడు బానెట్కి ఎక్కనా లేదా, దీనికి ఇవ్వలేదు కావచ్చు. బండి ఫ్రంట్ పొజిషన్ జెన్యున్ ఉంది సార్, టైర్లు మాత్రం మైనస్ బండికి. ఇగో టైర్ల పొజిషన్ ఇది, 30-40% కూడా లేవు. గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. బండికి 4 ఎయిర్ బ్యాగులు వస్తాయి, 2 ఏమో ఒకటి డ్రైవర్కి వస్తుంది, ఒకటి కో డ్రైవర్కి ఉంది, 2 ఏమో ఇవి పిల్లర్లలో ఉన్నాయి. ఇటు ఒక పిల్లర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇటు ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంది. 7-సీటర్ డీజిల్ బండి, లీటర్కు 18-20 మైలేజ్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ బండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. ఈ బండి తెలంగాణ వాళ్ళకి పనిచేయదు. కియా కరెన్స్ ప్రెస్టేజ్ ఇది. ఇవి ఇది స్టెపిని టైర్ సార్, కస్టమర్ స్టెపిని తీసి దీనికి వేసుకున్నాడు. ఇంకో 3 సీల్ టైర్లు కొనుక్కోవాలి, స్టెపిని కూడా గుండె ఉంది. బండికి అలాయ్ వీల్స్ రావు, ఓన్లీ వీల్ క్యాప్లే ఉంటాయి, పైన క్యారియర్ ఉంది. 7-సీటర్ డీజిల్ బండి, లీటర్కు 18-20 మైలేజ్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ బండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. కియా కరెన్స్ ప్రెస్టేజ్ ఐఎంటీ బండిది, కియా కరెన్స్ ప్రెస్టేజ్ ఐఎంటీ పేరు. ఐఎంటీ అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్నట్టు. మనం ఇప్పటివరకు ఈ బండ్లు అమ్మలేదు. ఒకటి కియా సోనెట్, సెల్టా సోనెట్ వచ్చింది సార్, ఈ డోర్ రీప్లేస్ అయింది, అది కూడా ఐఎంటీ అమ్ముడు పోయింది. ఈ డోర్ రీప్లేస్ అయింది సార్, ఈ షోరూమ్ డోర్ కాదు. కస్టమర్ ధర 15,50,000 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. బండి 38,373 కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ టాంపరింగ్ కాదు. బండికి 4 ఎయిర్ బ్యాగులు, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదా, నార్మల్ ఏసీ వస్తుంది. ఇవో 6-స్పీడ్ గేర్ బాక్స్, రివర్స్ తోటి 8 గేర్లు ఉంటాయి. ఏపీ బండి సార్, ఏపీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. దీనికి సెంటర్ వేసి బ్లోయరు వెనకాలు ఇచ్చి పైన రూప్ టాప్ ఇట్లు ఇస్తాడు సార్. దీనికి పైన డైరెక్ట్ మీదనే ఉంటే మన నెత్తి మీదకి వచ్చేస్తుంది, ముఖం కొట్టకుండా. ఇక దీనికి సంబంధించిన బ్లోయరు ఇక్కడ వెనకాల ఉంటుంది, దీని బ్లోయర్ ఇందులో ఉంటుంది సార్. ఇది బ్లోయర్దే, సౌండ్ వస్తుంది చూడు. కియా కరెన్స్ ప్రెస్టేజ్ బండి పేరు, డోర్ కూడా వేసి. కస్టమర్ ధర 15,50,000 చెప్తుండు సార్, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడు, వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు, ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే
మీ దగ్గర ఒక 30,000 అతని దగ్గర ఒక 30,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.